Hello wonderful people, welcome back to our channel World of Achievers and do not forget to subscribe our channel. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేము రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఫర్ క్లాస్ ఫస్ట్ నుంచి పీజీ లెవెల్ వరకు అందరి కోసం తీసుకొని వస్తాను. మీకు ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ లేదా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పాలి రిగార్డింగ్ టీఎస్ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి. అదేంటి అంటే మన తెలంగాణ స్టేట్ ప్రభుత్వం ఏమి ఆలోచించిందంటే, మనకి డ్యూ టు COVID-19 సిచ్యువేషన్ పిల్లలకి సిలబస్ సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే మనకు తెలిసిన విధంగానే మనకి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఫాస్ట్గా సిలబస్ కావడానికి లెక్చరర్స్ అనేది ఫాస్ట్గా లెసన్స్ చెప్పేశారు. సో పిల్లలకి అది క్లారిటీగా మనకి లెసన్స్ అర్థం కాలేదు అని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇది మళ్ళీ ఎగ్జామ్కి కష్టం అవుతుంది ఇలాగనే ఉంటే అని మన తెలంగాణ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుందంటే, ఫ్రీగా మెటీరియల్ అనేది ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలి, ఒక మెటీరియల్తో అన్నా వాళ్ళు మంచిగా చదివి ఎగ్జామ్ రాస్తారు అని ఆలోచనలో ఉంది. కానీ ఇప్పుడైతే అట్ ప్రజెంట్ ప్రభుత్వ కాలేజెస్లో అందరికీ ఈ ఉచిత అంటే ఫ్రీ మెటీరియల్ ఇద్దామని అనుకుంటుంది మన తెలంగాణ ప్రభుత్వం. సో దీనికి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అంగీకరించారు అనే చెప్పచ్చు. ఎందుకంటే మనకి టోటల్గా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చేసి 404 ఉన్నాయి. అందులో మనకి టోటల్గా 176,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అందరికీ ఫ్రీగా మెటీరియల్ సరఫరా చేయాలి అని గవర్నమెంట్ భావిస్తుంది. ఇది కూడా ఒక మంచి ఉద్దేశమే. ఎందుకంటే మనం చూసినట్టయితే డ్యూ టు COVID-19 సిచ్యువేషన్ అందరూ లెసన్స్ అయిపోవాలని, లెక్చరర్స్ ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేయాలని తొందరగా లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. అది ఆ ఫాస్ట్కి మనకి స్టూడెంట్స్కి అనేది లెసన్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఏవి సరిగ్గా బుర్రలోకి ఎక్కలేదు అని గవర్నమెంట్ భావిస్తుంది. దాన్ని బట్టే ఇలా ప్లాన్ చేసింది మన తెలంగాణ స్టేట్ ప్రభుత్వం. ఇది కూడా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే అందరికీ ఫ్రీగా లభించడం వల్ల వాళ్ళు క్లాసెస్ అర్థం కాలేకపోయినా అట్ ప్రజెంట్ ఇప్పుడు ఆ మెటీరియల్తో అన్నా మంచిగా చదివి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనే భావనతోనే మన తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డ్ అనేది ఇలా కీలక నిర్ణయం తీసుకుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో, ఎవరైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్నారో వాళ్ళకైతే ఇలా ఫ్రీగా మెటీరియల్ అనేది లభిస్తుంది. మీరు మీ కాలేజీలో కానీ అడిగి ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ప్రభుత్వ పాఠశాలకే, ప్రభుత్వ కాలేజెస్కే అని చెప్పారు. ఫ్యూచర్లో మనకి ప్రైవేట్కి కూడా ఇస్తారో ఇయ్యారో తెలీదు. సో అలాంటి ఒకవేళ ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్స్ వన్స్ అగైన్.